हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस नी मीरु इंटी दग्गर नुंचे ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లక్ష రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే పేపర్ షెడ్డింగ్స్ బిజినెస్. సో ఈ పేపర్ షెడ్డింగ్స్ బిజినెస్కి ముఖ్యంగా కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి పేపర్ షెడ్డింగ్ మిషన్ అంటారు. ఇక మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి మన లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. ఈ బిజినెస్ని మీరు రెండు విధాలుగా స్టార్ట్ చేయవచ్చు. మొదటిది వచ్చేసి ఈ మిషనరీస్ని మీరు డీలర్షిప్ తీసుకొని మీ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, అలాగే ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు, ఇతరత్ర కంపెనీస్లో డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు. రెండవది, ఈ మిషన్ని మీరే రన్ చేస్తూ, ప్రొడక్షన్ చేస్తూ, ఆ రా మెటీరియల్ని సేల్ చేస్తూ కూడా బిజినెస్ని చేయవచ్చు. సో ముఖ్యంగా మనకి ఈ పేపర్ షెడ్డింగ్ బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి పేపర్ షెడ్డింగ్ మిషన్ అని అంటారు. ఈ మిషనరీస్ అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్కే అవైలబిలిటీలో ఉన్నాయి. కేవలం ఒక 2,500 నుంచి మిషనరీస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవి కెపాసిటీని బేస్ చేసుకొని మనకి ప్రైజెస్ అనేది డిసైడ్ అవుతాయి. సో ఇక మనకి ఎక్కువ ప్రొడక్షన్ చేసేటటువంటి మిషనరీస్ కావాలి అని అంటే కంప్లీట్గా మీకు ఎస్ఎంఎల్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మీకు సప్లై చేస్తారు. సో ఈ ఎస్ఎంఎల్ కంపెనీ ఏం చేస్తుంది అంటే మిషనరీస్ అన్నీ కూడా హెవీ రేంజ్లో ఉన్నటువంటివి సప్లై చేస్తుంది. సో మీరు మిషనరీస్ కనుక సేల్ చేస్తే ఫార్మాసిటికల్ కంపెనీస్కి, లేబుల్ ప్రింటింగ్ ఇండస్ట్రీస్కి, పేపర్ మిల్స్, అలాగే ప్యాకింగ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫీసెస్, కాలేజెస్, బ్యాంక్స్, కార్పొరేట్ ఆఫీసెస్ ఇటువంటి కంపెనీస్లో ఈ మిషనరీస్ అన్నీ కూడా సేల్ చేయవచ్చు. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే రిజెక్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని మనం బయట పడవేస్తే డూప్లికేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకని వాటిని మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసేయవచ్చు. సో ఇలాగ నేను చెప్పినటువంటి ఆఫీసెస్కి మీరు మిషన్స్ని సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు అంటే సపోజ్ ఏదైనా ఒక కొటేషన్ పంపించారు ఒక కంపెనీకి, అది మనము బయట పడవేశామంటే మిస్యూజ్ అవుతుంది. సో అది ఏం చేయాలంటే ఇటువంటి పేపర్ షర్ట్స్లో మిషన్స్లో వేసేస్తే అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తుంది, అలాగే ఏదైనా టాబ్లెట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ. సో వాళ్ళకి మీరు ఈ మిషనరీస్ని సేల్ చేయవచ్చు. ఇక మీరు బిజినెస్ని ఎట్లా చేయాలి అంటే, సో ఇటువంటి షెడ్డింగ్ మిషన్ని మీరు పర్చేస్ చేసి మొదటగా చిన్న మిషన్స్తో స్టార్ట్ చేసి మీ లోకల్లో దొరికేటటువంటి వేస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే న్యూస్ పేపర్స్ కావచ్చు, కార్డ్బోర్డ్స్ కావచ్చు, ఇటువంటి వాటిని ఈ పేపర్ షెడ్డింగ్ మిషన్స్లో వేసి ఇలా కనబడుతున్నటువంటి పేపర్స్ని, షెడ్డింగ్ చేసిన పేపర్స్ అంటే కటెడ్ పేపర్స్ని మొత్తం కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉండేటటువంటి పేపర్ అంటే షెడ్డింగ్ చేసినటువంటి పేపర్స్ని గిఫ్ట్ ప్యాకింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఒకసారి చూడండి, గిఫ్ట్ ప్యాకింగ్లో ఎలా యూజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఉన్నటువంటి గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్ షెడ్డింగ్ మెటీరియల్ వచ్చేసి కేవలం 500 గ్రామ్స్ వచ్చేసి మీకు 436 రూపీస్ ఉంది. అంటే కేజీ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీగా 860 రూపీస్ వరకు మీకు మార్కెట్లో ఉంది. చూడండి, ఒక్కొక్క కలర్ ఉన్నటువంటి పేపర్, ఒక్కొక్క మోడల్ ఉన్నటువంటి పేపర్ ఎంత ప్రైస్లో సేల్ చేస్తూ ఉన్నారని ఒకసారి చూడండి. మీకు ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తాను, డిఫరెంట్ కలర్స్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఒక్కొక్క కంపెనీ వాళ్ళు కొంతమంది చూడండి 547 రూపీస్కి సేల్ చేస్తున్నారు, అలాగే కొన్ని కంపెనీస్ వచ్చేసి మీకు 219 రూపీస్, 166 రూపీస్, 856 రూపీస్, ఇట్లాగా 332 రూపీస్. ఇట్లాగా ఏంటంటే గిఫ్ట్ ఆర్టికల్స్ సేల్ చేసేటటువంటి వాళ్ళకి స్ట్రెడ్డింగ్ అయినటువంటి పేపర్ని మీరు సేల్ చేయవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలి అంటే ఫ్రూట్స్ని ఒక చోట నుంచి మరొక చోటకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా ఈ స్ట్రెడెడ్ పేపర్ని యూజ్ చేస్తారు. సో అలాగే ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఐటమ్స్కి, గిఫ్ట్ ఆర్టికల్స్కి, ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి ఎక్కువగా ఈ స్ట్రెడెడ్ పేపర్ని యూజ్ చేస్తారు. సో మీ లోకల్ మార్కెట్లోనే మీరు ఈ స్ట్రెడ్డింగ్ పేపర్ని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్లో సేల్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ అమెజాన్లో ఒకసారి చూపించాను, అలాగే ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లో కూడా మీరు ఈ స్ట్రెడెడ్ పేపర్ని సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ పొందవచ్చు. ఇక ఈ స్ట్రెడెడ్ పేపర్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు చూడండి. జస్ట్ ఏంటి అంటే
వేస్టెడ్ గా ఉన్నటువంటి పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్స్ ని జస్ట్ మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి మిషన్ లో జస్ట్ ఇన్సర్ట్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా పేపర్ అనేది కట్ అయిపోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి మిషన్ లో పేపర్ ని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ పేపర్ చిన్న చిన్న పీసెస్ గా కట్ అయిపోతుంది. సో ఇలా కట్ అయినటువంటి పేపర్స్ ని మీరు నీట్ గా ప్యాకింగ్ చేసి లోకల్లోనే సేల్ చేయొచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో మీరు పేపర్ని పర్చేసి వాటిల్ని స్ట్రెడెడ్ పేపర్గా మార్చి గిఫ్ట్ ఆర్టికల్స్ సేల్ చేసేటటువంటి వాళ్ళకి ఈజీగా సేల్ చేయవచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటి స్ట్రెడెడ్ పేపర్స్కి కూడా హయ్యెస్ట్ డిమాండ్ ఉంది. మొదటగా మీరు ఒక చిన్న మిషన్స్తో అంటే 2000 రూపీస్ వాల్యుబుల్ మిషన్ని మీరు పర్చేస్ చేసుకొని ఆ మిషన్ ద్వారా బిజినెస్ని స్టార్ట్ చేసి మీకు ప్రొడక్షన్ బాగా ఎక్కువైతే నేను చెప్పినటువంటి ఎస్ఎంఎల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి మిషన్స్ని పర్చేస్ చేసుకొని మిషన్స్ డీలర్షిప్ తీసుకొని కావాలి అంటే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్లో మీరు ఎవ్రీ డే మినిమంకి మినిమం అయితే 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు మంత్లీ కేవలం ఒక 20 డేస్ వర్క్ చేస్తే చాలు, అలాగే పాడే జస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ వర్క్ చేస్తే చాలు మంత్లీ మినిమం అయితే మినిమం మీరు ఒక 50 నుంచి 60,000 ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఎటువంటి డౌట్స్ లేకుండా బిజినెస్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా.
ఫ్రెండ్స్ మనము ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా ప్రోడక్ట్ అనేది ఆలోచిస్తాం అలాగే ఆ ప్రోడక్ట్ ని మనం మన లొకేషన్ లో సేల్ చేయొచ్చా లేదా అనేది ఒకటి ఆలోచిస్తాం ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ కి డిమాండ్ ఉందా లేదా నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ మనకి తక్కువలో దొరుకుతుందా దొరకదా అదే ప్రైస్ లో మన లోకల్ లో ఏమైనా అవైలబిలిటీ ఉందా మనం అదే డీలర్షిప్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ ని కొన్న ప్రైస్ కంటే ఎక్కువగా అమ్మగలమా లేదా నెక్స్ట్ వచ్చేసి అసలు కంపెనీ యొక్క బ్రాండ్ మంచిదా కాదా బ్రాండెడా కాదా లేదా లోకలా ఇవన్నీ కూడా మనం ఆలోచించి బిజినెస్ ని స్టార్ట్ చేస్తాం సో ఇవన్నీ ఉండేటటువంటి బిజినెస్ ఏంటి అంటే ముఖ్యంగా ఎవ్రీ డే ఈ ప్రోడక్ట్ ని యూస్ చేస్తారు ప్రతి ఒక్కరింట్లో ఈ ప్రోడక్ట్ లేందే రోజు గడవదు సో ఆ బిజినెస్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాల బిజినెస్ ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 మంత్స్ కంప్లీట్ అయిపోయింది చాలా వరకు రెస్పాన్స్ వచ్చింది కానీ ఆర్డర్స్ ని కాస్త లేట్ గా పంపించడం జరుగుతోందని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా ఒక అప్డేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీ మిషన్ ని లాంచ్ చేశాను ఈ మిషన్ వల్ల మీరు ఈ ప్రోడక్ట్ ని హాట్ కేక్ లాగా సేల్ చేయొచ్చు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక స్టేట్స్ లో మొట్టమొదటిసారిగా ఈ మిషన్ తో ప్యాకింగ్ అయినటువంటి మెటీరియల్ ని లాంచ్ చేసింది మనమే 100% చెప్పగలను సో ఈ మిషన్ లాంచ్ చేయడం వల్ల మనం పర్ డే 5000 శాచెట్స్ వరకు ప్రొడక్షన్ చేయగలం సో మీరే ఆలోచించండి మీరు ఆర్డర్ ఇవ్వడమే లేటు బిఫోర్ గా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళది అయిపోయిన తర్వాత మీ ఆర్డర్ కనుక వస్తే ఇమీడియట్ గా డెలివరీ చేయడం జరుగుతుంది సో అప్డేటెడ్ టెక్నాలజీ యూజ్ చేసి మీకు ప్రోడక్ట్ ని ప్రొడక్షన్ చేస్తున్నాను ఇది వరకటి రోజుల్లో మనకి 5 రూపీస్ కి సంబంధించినటువంటి షీట్ ఇలాగా కంప్లీట్ గా ఓంకార్ బ్రాండ్ వేసి ఇక్కడ ఫుడ్ లైసెన్స్ కంప్లీట్ గా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్స్ ని ఇస్తూ ప్యాకింగ్ చేయడం జరిగేది అలాగే 10 రూపీస్ లో ఈ విధంగా సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చేసి మాన్యువల్ గా మనం ప్యాకింగ్ చేయడం జరిగింది సో ఇదే ప్యాకెట్ ఇప్పుడు మిషన్ లో ప్రొడక్షన్ చేస్తున్నాం తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క ప్యాకెట్ లో ఉన్నటువంటి ఐటెం అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ప్రకారం మీకు ప్యాకింగ్ అయి ఉంటుంది సో అలాగే ప్యాకింగ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే బయట మార్కెట్ లో జనరల్ గా ప్యాకింగ్ చేస్తారు మనది మిషన్ ప్యాకింగ్ తో వస్తుంది విత్ బ్రాండ్ అన్నమాట సో ఒకసారి ఆలోచించండి మీకు బ్రాండ్ అనేది బాగుంటే సేల్ చేయడం ఈజీయా కాదా ప్యాకింగ్ బాగా ఉంటే అట్రాక్షన్ గా ఉంటే సేల్ చేయడం ఈజీయా కాదా సో ఇవన్నీ నేను మెయింటైనింగ్ చేస్తూ మీకు మార్కెట్ లకు సప్లై చేస్తున్నాను సో జనరల్ గా మీ లోకల్ మార్కెట్ లో అయితే వైట్ కలర్ లేబుల్ తో ఉన్నటువంటి ఐటెం తో సేల్ చేస్తున్నారు ఫుడ్ లైసెన్స్ కానీ ఏమీ ఉండవు మనం ఇలాగా బ్రాండెడ్ ఐటెం ని సేల్ చేస్తున్నాము సో మీకు క్లియర్ అయిందనుకుంటాను మన ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఇటువంటి ఐటెం ఉంటే ఈజీగా సేల్ చేసుకోవచ్చని ఇక ఇందులో ఉన్నటువంటి ఐటెమ్స్ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి అన్ని మీకు బయట మార్కెట్ లో కంటే బెటర్ గా ఇస్తాను అందులో మీకు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా మనం పర్చేస్ చేసి ప్యాకింగ్ చేస్తాం కాబట్టి 100% క్వాలిటీ ఉంటుంది ఫ్రెష్ ఐటమ్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సర్టెన్ టైంలో సో ఇక క్వాంటిటీ చెప్పాను క్వాలిటీ చెప్పాను బ్రాండ్ ప్యాకింగ్ చెప్పాను వీటితో పాటు ప్రైస్ కూడా మీ లోకల్ కి తగ్గట్టుగానే నేను ప్రొవైడ్ చేస్తాను ఇక మీరు ఇది డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే కేవలం 4500 రూపీస్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కానీ బిజినెస్ చేయాలి అనేవాళ్ళు ఒకరి కింద మనం వర్క్ చేయకూడదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కేవలం ఒక 4500 రూపీస్ తోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ మీరు 5 బాక్సెస్ పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అంటే మీకు 5 రూపీస్ షీట్స్ ఉంటాయి మన దగ్గర ఇటువంటి 10 రూపీస్ షీట్స్ ఉంటాయి సో ఈ 5 రూపీస్ షీట్లో వచ్చేసి మీకు 12 శాచెట్స్ ఉంటాయి ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్ అలాగే ఈ 10 రూపీస్ షీట్లో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి మీకు కావాలి అంటే 12 శాచెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్ సో మీరు ఎవరైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఏదర్ 5 రూపీస్ది కానీ ఏదర్ 10 రూపీస్ది కానీ ఒక కాటన్ బాక్స్ పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు ఒక కాటన్ బాక్స్ కి మీకు వచ్చేసి 150 షీట్స్ ఉంటాయి అది 5 కానీ 10 రూపీస్ది కానీ ఒక కాటన్ కి 150 షీట్స్ ఉంటాయి సో మీరు 5 రూపీస్ది ఒక కాటన్ బాక్స్ 10 రూపీస్ది ఒక కాటన్ బాక్స్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక కాటన్ బాక్సే 5 రూపీస్ది కావాలి లేదా ఒక బాక్సే నాకు 10 రూపీస్ది కావాలన్నా కానీ నేను మీకు
ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ నేను ట్రాన్స్పోర్ట్ లో మీకు పంపిస్తాను. సో ఇక మీరు ఎవరైనా కానీ ఆర్డర్ ని ప్లేస్ చేయాలి అంటే ఇట్లాగా ఆర్డర్ ఫామ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. ఈ ఆర్డర్ ఫామ్ లో 5 రూపీస్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, 10 రూపీస్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ గా మీకు లిస్ట్ ఉంటుంది. సో స్క్రీన్ మీద కూడా ఇక్కడ గమనించండి, మీకు స్క్రీన్ మీద కూడా ఇది ప్రొవైడ్ చేస్తాను. సో తద్వారా ఏంటి అంటే మీకు కావాల్సిన ఐటమ్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ రెడీగా ప్యాకింగ్ లో ఉన్నటువంటి ఐటమ్ లో అన్ని ఐటమ్స్ కలిపి ఉంటాయి అంటే మీరు వేసిన అమౌంట్ కి 150 షీట్స్ కి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రోడక్ట్స్ అనేది కవర్ చేస్తాం. అలా కాకుండా మీ లొకేషన్ లో మాకు ఇవి మూవ్ అవుతాయి, ఇవి మూవ్ అవ్వవు అని అనుకుంటే మాత్రం కావాల్సినటువంటి ఐటమ్స్ ని ఈజీగా సెలెక్ట్ చేసుకొని మాకు గనక చెబితే అవే ఐటమ్స్ ని మీకు ప్యాకింగ్ చేసి సెండ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీ లొకేషన్ లో ఏ ప్రోడక్ట్స్ కి అయితే హై డిమాండ్ ఉందో వాటిని మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్ మార్కెట్ లో షాప్స్ కి సప్లై చేస్తా సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 5 రూపీస్ ప్యాకెట్స్, 10 రూపీస్ ప్యాకెట్స్ ని మీరు కార్టన్ లెక్కన పర్చేస్ చేసుకొని మీ లోకల్ మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కానీ డీలర్షిప్ ని తీసుకొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇలాగా ఈ స్పైసెస్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఇది ఓంకార్ బ్రాండ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నేను మీకు కాంటాక్ట్ నెంబర్స్, డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలి అంటే ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అని వీడియో కాల్ కనుక చేస్తే మీకు వీడియో కాల్లోనే చూపించడం జరుగుతుంది. చాలా అట్రాక్షన్ గా ఉన్నటువంటి ప్యాకింగ్స్ లో నేను మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ట్రాన్స్పోర్ట్ లో పంపించేటప్పుడు కూడా కార్టన్ బాక్స్, దాంతోపాటు ఒక గన్నీ బ్యాగ్ లో అటాచ్మెంట్ చేసి డ్యామేజ్ అవ్వకుండా వర్షానికి తడవకుండా ఉన్నటువంటి ప్యాకింగే చేసి మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సుగంధ ద్రవ్యాల బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచించేది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ థింగ్స్. మార్కెటింగ్ ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు మంచి బ్రాండెడ్ మంచి క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్తో ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, చిన్న చిన్న బంగులు కావచ్చు, అటువంటి వాళ్ళని మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి జస్ట్ ఇటువంటి షీట్స్ ఒక 5 లేదా 10 వాళ్ళకి కనుక ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ తీసుకోవడమే. సో దీంట్లో ఏం పెద్ద మార్కెటింగ్ అవసరం లేదు. సో మీకు కావాలి అంటే నెల్లూరుకి కనుక విజిట్ చేస్తే కంప్లీట్గా ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ స్పైసెస్ని ఎట్లా సేల్ చేసుకోవాలి, సుగంధ ద్రవ్యాలని మనం ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.